ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావ్? సారీ, ఇది చెప్పడానికే వచ్చాను. మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్డ్ లైక్ దట్. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకో, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావరా? కమింగ్ సండే లంచ్కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే 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 యా ఓకే బాయ్ బాయ్. అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో. హాయ్ ఆనంద్, ఇట్స్ ఓన్లీ 10:15. అయితే నేను వెళ్ళిపోయి 10:30కి వస్తాను. నో నో నో, ఇట్స్ ఓకే, కమ్ ఇన్. ఇప్పుడే రానా? యా. గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం బామ్మగారు. నమస్కారం బాబు, కూర్చో. ఫీల్ ఫ్రీ. మా నానమ్మ. మీ నాన్న లేరు కదా? నో. మంచిది. టీ కాఫీ ఏమైనా? కా లంచ్ లేదా? ఉంది. అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు. బామ్మగారు, ఐఎమ్ ఆనంద్, జెసికా కొలీగ్. జెసికా చెప్పింది. మీ గురించి కూడా జెసికా చాలా చెప్పింది బామ్మగారు. అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు, కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా. ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ? నేను ఇంగ్లాండ్లో పుట్టాను, అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను. కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది. సొంత దేశాన్ని, సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. డాడ్, వేర్ ఆర్ వి గోయింగ్? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు. ఎక్కడ బతకాలో తెలియక దేశదేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది. అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది. ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ, ఇట్స్ మై మదర్. ది కేక్ ఇస్ రెడీ. ఓకే, వాట్స్ యువర్ వ్యూ అబౌట్ వార్స్ ఆనంద్? స్టూడెంట్స్కి ఏం టీచ్ చేస్తావు? ఈ దేశం శత్రువు, ఆ దేశం విరోధి, వార్లు వినవడం ప్రౌడ్ అని చెప్తావా? చెప్పనే చెప్పను బామ్మ. వార్ ఎందుకు వారు? లవ్ ఈస్ ఇంపార్టెంట్. నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ. ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్. ఫుడ్ కూడా ఫ్రూట్ క్రంపాట్స్, ఫిష్ అండ్ చిప్స్, బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం. ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ. ఆండర్సన్, పీటర్సన్, డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం. జెసికా అంటే కూడా ఇష్టమా? ఐ యు ఇన్ లవ్ విత్ హర్? బామ్మగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేశాను. అలా అనుండకూడదంటావా? కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేశాను. యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు.
What is your answer then? నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు, చెయ్యట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను, చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. You are crazy, Anand. Just like Frank. Frank గురించి మాట్లాడను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు? You should definitely talk to him. నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి? ఆడు నాకు మామా బావా, నేను ఎందుకు మాట్లాడాలి? No, Anand, తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. I thought it would be great if you congratulate him. Frank. Yeah. మన Frank మ్యారేజా? ఫోన్ కొట్టాని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు, మన Frank తో నేను మాట్లాడకపోతే ఎలా? ఇవ్వని నేను కొడతాను. ఒరే Frank, ఎక్కడ ఉన్నావురా? హాయ్ Frank, Anand here. Ah, how are you, buddy? My buddy, congratulations. Marriage for you. You made my day, buddy. Love you. Love you, love you. Neeke. వచ్చాడు సన్నీ, ఇప్పుడే వచ్చావా? అవునన్నా. What is this place? ఏంటి సార్ ఇలాంటి పని చేశారు? కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అదాళ్ళు నాకివ్వడం. సి, మేమంతా ఒక సర్కిల్. ఇప్పుడేంటి, ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్? టేక్ ఇట్ సార్, హ్యాపీస్. ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి. వైది భాయ్, మన ల్యాండ్ అమ్ముతున్నారటగా. ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి, బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం, ఎమోషన్ అవి ఉంటాయి కదా, అయినా అమ్మేస్తున్నారు కదా, హ్యాపీగా నువ్వే కొనుక్కో. ఓకే సార్. నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును. నేను ఫ్రాడ్ అంటా సార్? డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్, పెట్టేద్దాం, న్యాయంగా వెళ్దాం. తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర, ఓకేనా? సూపర్ కదా, ఇది రాసేసుకుందాం. భూపతిని మర్డర్ చేసిన తెల్లోడని రాస్కో. ఇట్స్ లైసెన్స్డ్. Jessica, yes dad, what's going on? Do you love him? Yes daddy, actually I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? Dad, all I can say is you're hell-bent on causing me pain. Hello? Anand, my dad is very angry with me. Mana love vishayam telisipoyindi. Em cheyalo teliyatledu. Hey, ఇది ఒక చిన్న విషయం, దీనికి ఎందుకు వరి అవుతావు? మా నాన్న ఉన్నారుగా, చూసుకుంటారులే. No, Anand, you don't understand. You are not understanding. మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్టో, ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలుసా? ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలీదు. ఆయన నా మాట విను జెసిక, రేపు మనం వెళ్తున్నాం, మా నాన్నకి చెప్తున్నాం, పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నాం, ఓకే? ఓకే ఆనంద్, రిలాక్స్. రే, నా పెళ్లిలో అందరికీ బర్గర్స్ పెట్టాలరా.